వివరాలేంటో అందుకనే ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఇప్పుడు రైతు రుణమాఫీ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. మూడు దశల్లో మాఫీ అని చెప్పి సగం మందికి కూడా చెయ్యలేదని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎందుకు నెంబర్ తగ్గిస్తూ వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్, బీజేపీ వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందంటూ ఫైర్ అవుతున్నారు. 17,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారని, సగం మంది రైతులు ఇంకా మాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటూ లెక్కలతో సహా చెప్తున్నారు. మొత్తం మాఫీ అయిపోయిందంటూ చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని, 22 లక్షల మందికే అది కూడా తోతో మంత్రంగా చేశారంటున్నారు. ఒకసారి కేటీఆర్ చెప్పిన లెక్కలేంటో చూద్దాం. రైతులకు 40,000 కోట్ల మేర రుణమాఫీ అవుతుందని మొదట చెప్పారని, ఆ తరువాత కేబినెట్ మీటింగ్ లో 31,000 కోట్లకు తగ్గించారన్నారు. తీరా బడ్జెట్ దగ్గరకొచ్చేసరికి మరింత కుదించి 26,000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇప్పుడు 3 విడతల్లో కలిపి 17,933 కోట్లతో సరిపెట్టారంటున్నారు. ఓవరాల్ గా చూస్తే 40% కూడా రుణమాఫీ కాలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయింది? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, కేబినెట్లో 31,000 కోట్లంటివి, చేసిందేమో 17,000 కోట్లు. 17,000 కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే. ఇలా ఆ 17,000 కోట్లు కూడా ఈ రోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వెర్షన్ చూద్దాం. ఇచ్చిన హామీ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం రుణమాఫీ జరుగుతోందంటున్నారు మంత్రులు. రకరకాల కారణాల వల్ల మాఫీ కాని రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొత్తం 31,000 కోట్ల రుణాలు మాఫీ చేసి తీరుతామంటున్నారు. మొత్తం 31 సాంకేతిక సమస్యలను వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని ప్రభుత్వ పరిధులు, మరికొన్ని బ్యాంకుల పరిధిలో పరిష్కారమయ్యేవిగా ఉన్నట్లు తేల్చారు. నిజానికి 8,000 కోట్ల మాఫీ అర్హులకే జరగాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రేషన్ కార్డులు లేకపోవటంతో ఫ్యామిలీ నిర్ధారణ కాకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంక్ ఆధార్ వివరాల్లో తేడాలు, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవటం, అసలు వడ్డీ లెక్కల్లో తేడాల కారణంగా చాలా మందికి రుణమాఫీ కాలేదు. సో 2 లక్షలకు పైగా రుణాలున్న వారికి కూడా కాలేదు. మొదట వారు 2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లించాలి. ఆ తరువాత ప్రభుత్వం 2 లక్షలు జమ చేస్తుంది. అయితే స్పెషల్ డ్రైవ్ లోనే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాము. ఎందుకు ఆయన కొన్ని 120,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2 లక్షల 10,000 తీసుకున్నారనుకోండి, మీరు 10,000 బ్యాంకు కట్టేసిన వెంటనే మేము 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం వేరు చేసి క్లియర్ చేస్తాము. మీకు వివిధ ఉదాహరణలు ఎందుకంటే ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు అర్హులైన రైతులందరికీ గైడ్ లైన్స్ ప్రకారం రుణ విముక్తులను చేయాలని డిసైడ్ అయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండగా 1 లక్ష రూపాయల రుణమాఫీకి హామీ ఇచ్చారు. సరైన సమయంలో మాఫీ చేయలేదు. 7 కేళ్లు టైం తీసుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయనగాని మరింత వేగం పెంచారు. కాని అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వడ్డీలు పెరిగి కొందరు డిఫాల్టర్లు కూడా అయ్యారు.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల దాకా రుణమాఫీ జోలికి వెళ్లలేదు. నాటి కేసీఆర్ సర్కార్ తీరుపై విసిగిపోయిన రైతులు, రైతు సంఘాలు నిరసనలు హోరెత్తించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు మిగతా క్రాప్ లోన్లను మాఫీ చేయాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించి హడావిడిగా కొందరివి చేశారు. చాలా మందివి అలాగే ఉండిపోయాయి. రుణమాఫీ నిధులు వేసిన బ్యాంకుల్లోని రైతుల లోన్ అకౌంట్లు మారిపోవటంతో సుమారు 2,000 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో చేరకుండా రిటర్న్ అయ్యాయి. ఫలితంగా 9,000 కోట్ల పాత బాకీలను కూడా కాంగ్రెస్ సర్కార్ రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంపై నమ్మకం పోయి చాలా మంది రైతులు వడ్డీలకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకోగా, రెన్యువల్ చేసుకోని లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. అది సంగతి. 2014 రుణమాఫీ విడుదల నిధులకు సంబంధించినటువంటి జాబితా మనం చూస్తే 2014-15 వీళ్ళు విడుదల చేసినటువంటి నిధులు ఎంత? 4,040 కోట్లు. 2015-16 4,040 కోట్లు. 16-17 4,025 కోట్లు. 2017-18 4,038 కోట్లు. అంటే మీ అంత తెలివితేటలు, మీ అంత దుర్మార్గపు పరిపాలన, ఎవడన్నా రుణ విముక్తులను చేయాలి అని అంటే ఉంటున్నటువంటి అప్పును మొత్తము ఏకకాలంగా మాఫీ చేస్తే రుణ విముక్తులు అవుతారా? లేకపోతే దఫాదఫాలుగా నువ్వు ఇచ్చేటటువంటి 4,000 కోట్ల రూపాయలు ఇస్తే మిత్తి మీదికే సరిపోలేదు అవి. ఈరోజు లెక్క కట్టి ఏం చెప్తున్నారు? మేము 16,140 కోట్లు మేము ఫస్ట్ దఫాలోనే మేము ఇచ్చేసినామని. నీ ముఖాలకి ఇచ్చింది మీరు ఫస్ట్ టర్ములో ఉంటున్నప్పుడు 4 దఫాలుగా 4 సంవత్సరాలు.